నమస్కారం. సిరిసిల్ల ఎమ్మెల్యే తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు ఈ రోజు సిరిసిల్లలో ఒక సమావేశంలో పాల్గొని విపరీతమైనటువంటి బాధను ఆవేదనను మనసులో పెట్టుకొని దానంతా కూడా ఒక ఆక్రోషంగా మలుచుకొని భారతీయ జనతా పార్టీని ప్రతి నిమిషానికి ఒకసారి తలుచుకున్నారు. సంతోషం, మీకు నిద్రలో కూడా భారతీయ జనతా పార్టీ గుర్తొస్తుంది అనేటువంటి దానికి ఇవాల్టి మీ ప్రసంగమే నిదర్శనం. వారు మాట్లాడుతూ చాలా సందర్భాల్లో అన్నారు, మొన్న మధ్య సిరిసిల్లకు ఎవరో వచ్చిపోయినరట, సిరిసిల్లలో నన్ను ఓడగొడతామని చెప్పి ఛాలెంజ్ చేసినారట, సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామన్నారట, సెస్ ఎన్నికల్లో వాళ్లకు ట్రైలర్ చూపించినాము, రేపు రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సినిమా చూపిస్తాము అన్నారు. తారక రామారావు గారు అప్డేట్ అయి లేరు, వారు సిరిసిల్లలో తిరగట్లేరు. అందుకే వారికి సెస్ ఎన్నికల్లో ఏం జరిగింది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి అంశం గురించిన అవగాహన లేదు. సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి ట్రైలర్ చూపించలే, బీజేపీ నాయకులు కార్యకర్తలు సిరిసిల్లలో వేములవాడలో ఉన్నటువంటి ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి సినిమా చూపించారు. అది అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికి కూడా తెలుసు. మీరు మీ పరువు కాపాడుకోవడం కోసం డబ్బాలు మార్చి దొంగ ఓట్లు గుద్దుకొని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచిన తర్వాత కూడా రిజల్ట్ను హోల్డ్ చేసి రీకౌంటింగ్ పేరు చెప్పి మళ్లీ మీరే గెలిచినట్టుగా రాసుకుంటే తప్ప సెస్ ఎన్నికల్లో గెలవలేని పరిస్థితిలో బీఆర్ఎస్ ఉన్నది అనేటువంటిది మీ అంతరాత్మకు కూడా తెలుసు. కాబట్టి సినిమా మీరు మాకు చూపించలే, మేమే మీకు చూపించినాం. ఇక ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పొదుగుల నరేంద్ర మోడీ గారిపైన, బండి సంజయ్ గారిపైన, కిషన్ రెడ్డి గారిపైన మర్యాద లేకుండా మాట్లాడడంతో పాటు ఒకటే మాట చెప్పుకుంటొస్తున్నారు, పాడిందే పాటరా అని చెప్పి ఏదో వెనుకటికి ఒక సామెత ఉన్నది. అట్లా 368,000 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి కేంద్రానికి పోయినాయి, కేంద్రం నుంచి 168,000 కోట్ల రూపాయలే తెలంగాణకు వచ్చినాయి, 1 రూపాయి ఎక్కువ వచ్చినా కూడా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పి మన కేటీఆర్ గారు కొన్ని పదుల సార్లు ఇప్పటికీ ఛాలెంజ్ చేసినారు. మేము వారు మొదటిసారి ఛాలెంజ్ చేసినప్పుడే 9 నెలల క్రితమే భారతీయ జనతా పార్టీగా చెప్పినాం, మీరు అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తారా, లేకుంటే గోల్కొండ కోటకాడికి వస్తారా, భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కాడికి వస్తారా, ఎక్కడికైనా రండి, మేము చర్చకు సిద్ధం, మేము నిరూపిస్తాం, భాజపాతో మీరు రాజీనామా చేయాల్సిందే అని చెప్పి లెక్కలతో సహా మేము చెప్పినాం. వారు రాజీనామా చేయలే, చర్చకు రాలే. ఇవాళ కూడా చెప్తున్నాం, మళ్ళా మీకు ధైర్యం ఉంటే అదే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గంలో అదే నేతన్న బొమ్మకాన్నో అంబేద్కర్ చౌరస్తాల్నో, లేకపోతే ఇవాళ మీరు సెస్లో మేము విజయం సాధించినామని చెప్తున్నారు కదా, మీ సెస్ ఆఫీస్ కాన్నో లేకపోతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాన్నో కూసుందాం, మేం రెడీ, మేం చర్చకు సిద్ధం, మీరు కూడా రావాలా, ఆ నిధుల గురించి చర్చించాలా, మీరు రాజీనామా పత్రాన్ని సమర్పించాలి. దానికంటే ముందు కేటీఆర్ గారిని నేను ఇంకొక ప్రశ్న అడుగుతున్నా. సిరిసిల్ల కార్మిక వార్డుల్లో మొన్న నేను తిరిగేటప్పుడు రేషన్ కార్డులు రాక, పెన్షన్లు రాక, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాక, బతుకు తెరువు లేక అనేక మంది మహిళలు, వృద్ధులు, యువకులు అరణ్య గోసపడుతున్నారు. ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కాళ్ళరిగేలాగా తిరుగుతున్నారు. ఎందుకు, మీరు ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఇప్పటి వరకు కూడా అవన్నీ కూడా ప్రజలకు ఎందుకు అందించలేకపోయినారు, బాధ్యత లేదా మీకు, దాని గురించి మాట్లాడండి. ముందు నేను తీసుకొస్తా, ఎంతమందికి రేషన్ కార్డులు రావాలనో, ఎంతమందికి పెన్షన్లు రావాలనో. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గంలో 4 రోజుల క్రితం ఎల్లారెడ్డిపేట మండలంలో ఏకలవ్య గురుకుల పాఠశాలలో పిల్లలు తినేటటువంటి ఆహారంలో పురుగులు పడి పురుగుల అన్నం తినలేక విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసిండ్రు. బాధ్యత ఉన్నటువంటి ఎమ్మెల్యే అయితే ఇవాళ కనీసం పిల్లలకు భోజనం ఏం పెడుతున్నారో కూడా చూసేటటువంటి పరిస్థితిలో మీరు లేరు, దాని గురించి మాట్లాడండి. అంతకంటే 2 రోజుల ముందే ఇంకొక ప్రభుత్వ పాఠశాలల్లో మంచినీళ్లలో మంచినీళ్లు కలుషితమైతే ఆ నీళ్లు దాగి 2 రోజుల పాటు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లలున్నారు, దాని గురించి మాట్లాడండి. మీరు చెప్తారుగా మొత్తం దేశమంతా కూడా మేము దేశమే అబ్బురపరిచేటట్టుగా అబ్బురపడేటట్టుగా మిషన్ భగీరథ పెట్టి నీళ్ళిచ్చినాము అని, మరి ఇవాళ ప్రభుత్వ పాఠశాలల బోర్ నీళ్ళని దాపిస్తారు, అవే మిషన్ భగీరథ నీళ్ళు కాదే. కాబట్టి మీరు పెద్ద పెద్ద డైలాగులు,
నరేంద్ర మోడీ గారి మీద కుట్టకుండా మీ సిరిసిల్ల నియోజకవర్గంలో మీరు ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో దాని గురించి చెప్పండి। రేషన్ కార్డులు రాక పెన్షన్లు రాక ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాక బాధపడుతున్న వాళ్ళందరికీ ఇప్పించండి। దళిత బంధు రాక ఆసరా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు దళిత బంధు ఇవ్వండి। ఇవాల గురుకుల పాఠశాలల్లో పురుగులన్నం తినేటువంటి పిల్లలకు మంచి ఆహారం కల్పించండి। టెక్స్టైల్ పార్క్ పెడతాము మేము ఇండస్ట్రీని అద్భుతంగా మలుస్తున్నామని చెప్పినటువంటి మీరు సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ లో దాదాపుగా 100 యూనిట్లు కూడా అమ్ముకొని అడ్డికి పౌసేరుకు అమ్ముకొని అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి ఇవాల కార్మికులకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి। గతంలో వ్యాపారం చేసుకొని బతికేటటువంటి వాళ్ళ పొట్టగొట్టి కేవలం మీ అనుయాయులకు మాత్రమే మొత్తం అక్కడ ఉన్నటువంటి పవర్ లూమ్ ఇండస్ట్రీని దారాదత్తం చేసి ఇవాల ఆసాములను కూలీలుగా మలిచినటువంటి మీరు ఇవాల అక్కడ ఉన్నటువంటి పద్మశాలి కార్మికులందరికీ కూడా ఏం చెప్తారో సమాధానం చెప్పండి। సిరిసిల్ల చుట్టుముట్టు ఉన్నటువంటి గ్రామాలన్నిటిని కూడా మున్సిపాలిటీలో కలిపి ఇవాల ఆయా గ్రామాలకు రావాల్సినటువంటి అన్ని హక్కులు కూడా రాకుండా చేసి ఇవాల మున్సిపాలిటీలో ఉండడం వల్ల వాళ్ళకు నష్టం చేకూరుస్తుంటే మాకు ఒత్తు మొర్రు అంటుంటే కూడా విలీన గ్రామాలకు న్యాయం చేయలేని మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పండి। సిరిసిల్ల మీద కూడా ఒకరోజు చర్చ పెడదాం కాబట్టి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడి అహంకారపూరితంగా వ్యవహరించి మీరు ఏదో సాధిస్తా అనుకుంటే పొరపాటు। మీరు అన్నారు కరీంనగర్లో కరీంనగర్ పార్లమెంట్లో గులాబీ జెండా నగర వేస్తామని మంచిది ప్రయత్నం చేసుకోండి కానీ సిరిసిల్లల మీ పీఠాలు కదిలించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకున్నది। ఖచ్చితంగా సిరిసిల్లలో ఉన్నటువంటి ప్రజల కోసం మేము పోరాటం చేస్తాం ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం। మీరు భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను బెదిరించాలని చూస్తే బెదిరేటటువంటి పరిస్థితిలో ఇవాల బీజేపీ లేదు। ఇవాల మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో మేము ఖచ్చితంగా రేపటి రోజున ప్రజాస్వామ్య తెలంగాణను సాధించడం కోసం టిఆర్ఎస్ ను గద్దె దించడం కోసం సిరిసిల్లలో మిమ్మల్ని ఓడగొట్టడం కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం। దయచేసి గమనించాలి నరేంద్ర మోడీ గారు ఎవనికి దేవుడు ఎందుకు దేవుడు అని కేటీఆర్ గారు అహంకారపూరితమైనటువంటి ప్రేలాపనలు కూడా ఇవాల చేశారు। నరేంద్ర మోడీ గారు దేవుడా రాముడా నాయకుడా అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే మీలాగా గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి నిధులను దొంగ డిజిటల్ కీలు పెట్టి దొంగతనం చేసేటటువంటి దొంగ అయితే కాదు। 100 రోజుల కూలీ పని చేసుకునేటటువంటి పేదోళ్ళకు రావాల్సినటువంటి పైసలు దారి మళ్లించే దొంగ అయితే కాదు। ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఆర్థిక క్రమశిక్షణ లేని నాయకుడైతే కాదు। కాబట్టి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడడం బంద్ చేసి మొదలు పండగొస్తుంది సంక్రాంతి ఈనాటి వరకు కూడా ఉద్యోగులకు మీరు జీతాలు ఇవ్వలేదు జీతాలు ఇచ్చేటటువంటి పని చూడండి। నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఉచిత రేషన్ బియ్యం ఇస్తుంటే పండగ పూట కూడా ఆ రేషన్ బియ్యాన్ని పేదలకు పంచనివ్వని మీ ప్రభుత్వాన్ని మీ యంత్రాంగాన్ని ముందుగా ఆ పేదలందరికీ కూడా రేషన్ బియ్యం పంచేటట్టు చూడండి।